ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం. మనం ఎప్పుడు కూడా అనారోగ్యం గురించి మాట్లాడుకున్నప్పుడు అది పెద్దవాళ్ళకి లేదంటే ముసలి వాళ్ళకి లేదంటే జబ్బు వచ్చిన వాళ్ళకి అని అనుకుంటూ ఉంటాం. కానీ అసలు వయసుతో సంబంధం లేకుండా, అసలు ఆడ మగ అన్న తేడా లేకుండా, చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరూ పాటించాల్సినవే ఆరోగ్య సూత్రాలు. మరి అందరికీ అనారోగ్యం ఒకలానే వస్తుంది కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ కూడా అందరికీ ఒకేలా ఉండాలంటున్నారు మన ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ మంతెన గారు. మరి ఆ విశేషాలు ఏంటో, అసలు ఆరోగ్యంగా ఉండాలంటే మనం అందరం ఎలాంటి జీవనశైలి విధానాల్ని అవలంబించుకోవాలో ఇలాంటి మరెన్నో విశేషాలను తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి డాక్టర్ గారు. అయ్యా, ఇల్లు బాగుంటేనే అందరం బాగుంటాం. మరి ఆ ఇల్లు బాగుండాలి అని అంటే కనుక ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు, ఆ ఇంటిని చక్కబెట్టే వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండడం ఎంతో అవసరం. అవును. అసలు ఆడవాళ్ళు అవలంబించాల్సిన లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళ జీవనశైలి విధానం ఎలా ఉంటే బాగుంటుందో చెప్తారా? ఇంట్లో అందరికంటే ముందు లేచేది గృహిణి తల్లి. అవును. అందరికంటే ఆఖరి పడుకునేది ఆవిడే. అందరికంటే ఎక్కువ గంటలు డ్యూటీలో ఉండేది ఆవిడే. అటు పిల్లల బాధ్యత, అటు భర్త బాధ్యత. అవును. ఎక్కువ మందికి ఇంట్లో అత్తమామలు పెద్దల యొక్క బాధ్యత కూడా ఉంటుంది. అవును. ఎక్కువ గంటలు పని సామర్థ్యం వాళ్ళకి కావాలి. పైగా ఇంకొకటి ఉంటుంది ఇక్కడ, ఆవిడ ఆరోగ్యం అన్నిటికంటే ఎందుకు ప్రధానమంటే ఆవిడను చూస్తే పిల్లలు ఎక్కువ పెరుగుతారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా లక్ష్యం ఎట్లా పెట్టుకోవాలంటే, మనం సిక్ అయితే ఫ్యామిలీ సిక్ అయినట్లే, నేను హెల్దీగా ఫిట్గా ఉంటే నా ఫ్యామిలీ అంతా ఫిట్గా ఉన్నట్టే. ఈ లక్ష్యం గృహిణికి తప్పనిసరిగా ఉండాలి. నా పిల్లలకి నా దగ్గర ఉండేది పెళ్ళి అయ్యేవరకే కాబట్టి ఈ వయసులో నేను మంచి ఫౌండేషన్ వెయ్యాలి. పునాదులన్నీ, మంచి అలవాట్లు, మంచి ఆహార నియమాలు, మంచి బుద్ధులు, క్రమశిక్షణ ఇవన్నీ నేను నేర్పించాలి. నేను నేర్పించాలి అంటే మాటలతో చెప్పటం కాదు, నేను చేతలతో చూపించాలి. నా బిడ్డలు నన్ను చూసి నేర్చుకోవాలి తప్ప నా చేత చెప్పించుకునే స్థితి ఏ రోజు నా బిడ్డలకి నేను తేకూడదని లక్ష్యం పెట్టుకోవాలి ఫస్ట్. ఇక పూర్వం రోజుల్లో అయితే కట్టి పుల్లలు కొట్టడం, నీళ్లు మోసుకురావటం, కాస్త పొయ్య ఊదటాలు, తిరగలేయటాలు, రోకలు పెట్టి పోట్లేయటాలు, పప్పు రుబ్బటాలు, బట్టలు బండకేసి బాదటాలు, అలికిన నేల మీద ఈతాకులు చీపిరా, దొడ్డెక్కువ ఉండేది బయట ఓడవటం, ఇట్లాంటి పనులు ఇంట్లో 10 మంది 15 మంది ఉమ్మడి కుటుంబాల వల్ల పనులు ఉండేవి. అలాంటి రోజులకి ఆహారాలు వేరుగా ఉండేవి. మరి ఈ రోజుల్లో ఉన్నది 4 లేదా 3, 4-5 గదులు ఇళ్ళు. దానికి కూడా ఎక్కువ మందికి అంట్లు కడిగే అమ్మాయి, బట్టలు ఉతికే అమ్మాయి సగం మందికి ఉంటారు. మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే గృహిణులకు ముఖ్యంగా ఊబకాయం అనేది ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంది. దీనితో పాటు పాపం వాళ్ళు మెడ నొప్పి, నడుము నొప్పులతో కాస్త వంగి పనులు చేసేసి 40 ఏళ్ళు వచ్చేసరికి ఇక నా పైన అయిపోయింది అన్నట్టుగా బాధపడుతూ ఉన్నారు. అలాంటివి రాకూడదు, బరువు పెరగకూడదు. వీళ్ళకి ఏజ్తో పాటు మరి రిటైర్మెంట్ అయితే భర్తకు ఉంది కానీ పిల్లలకి చదివయ్యాక ఉద్యోగం వస్తే వాళ్ళ బాధ్యత కోసం వాళ్ళు వెళ్ళిపోతారు. పాపం ఈవిడ ఆ ఫ్యామిలీ అంతటిని ప్రాణం ఉన్నంత వరకు చూసుకోవాలి. 3 ముళ్ళు పడిన దానికి జీవితకాలం పాటు సేవలు చేయాల్సిన బాధ్యత, సమర్థవంతంగా నిర్వహించవలసిన ఒక ప్రేమతో చేయాల్సిన బాధ్యత ఆవిడకుంది. అందుకని ఈవిడ మానసికంగాను ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి, కుటుంబాన్ని అంతా అలా ఉంచగలగాలి, ఫిజికల్లీ ఫిట్గా రోజుకు 15 గంటలు 18 గంటలు ఈవిడ పనిచేయాల్సి వస్తుంది. ఈ ప్రపంచంలో 18 గంటలు 15 గంటలు ఏ ఉద్యోగమూ లేదు, కానీ గృహిణికి అంత మాత్రం ఉంది. అవును. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకుని స్త్రీలకు జబ్బులు రాకూడదు, ఎనర్జీ 15 గంటలకు తగ్గకూడదు, చిరాకు రాకూడదు. వీళ్ళు ఏ రోజు కాస్త రిటైర్ అయినా 70 ఏళ్ల వయసులో కూడా హాస్పిటల్ చుట్టూ మందులు వేసుకుంటూ మూలపడి పిల్లలతో చేయించుకుందామనే స్థితి రాకూడదు. ఈ రోజుల్లో పిల్లలు ఎవ్వరూ చేయరు, అది కళ్ళారా చూస్తున్నారు. మంద మనమే చేసుకోవాలి. ఇంకా అందరికీ చేయాలి తప్ప మనకు చేసేవాళ్ళు ఎవరుండరు. మగవాళ్ళకి తేడా వస్తే ఆడవారు చేస్తారు, పిల్లలకి తేడా వస్తే తల్లి చేస్తుంది, కానీ ఆవిడికి తేడా వస్తే ఎవ్వరూ చేయరు. పుట్టింటి కానించి వాళ్ళ అమ్మ వాళ్ళ జేజో వచ్చి చేయాలి. అందుకని వీళ్ళెవ్వరూ కూడా అలా ఇబ్బంది వచ్చినప్పుడు అంతగా సపోర్ట్ ఇవ్వలేరు వాళ్ళకున్న బాధ్యతల వల్ల. కాబట్టి మగవారి ఆరోగ్యం కంటే ఆడవారి ఆరోగ్యం అతి ముఖ్యము. మరి
వీళ్ళకి ఇలాంటి సమస్యలు రాకూడదు. పెరిగిన బరువు తగ్గాలి, ఏదైనా వచ్చిన మెండప్పులు నడునొప్పులు పోవాలి, భవిష్యత్తులో లేని జబ్బులు రాకుండా ఉండాలి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే వీళ్ళ టైం టేబుల్ ఎలా ఉండాలనేది నేను ఒక్కసారి తెలియజేస్తాను. దాన్ని మీరు ఆలోచించుకోండి, ఎంతవరకు మారగలిగితే అంత మారండి. నిజమే డాక్టర్ గారు, మీరు చెప్పినట్టుగా సాధారణంగా ఆడవాళ్ళకి ఎక్కువగా ఇంట్లో ఉండే వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళు తీసుకునే ఆహారం టైంకి తీసుకోరు, సరిగా నిద్రపోతున్నారో లేదో కూడా పట్టించుకోరు. అవునమ్మా. మరి దీని వల్ల చాలా మందికి క్యాన్సర్స్ అని, బ్రెస్ట్ క్యాన్సర్, యూట్రస్ క్యాన్సర్, అలాగే మెనోపాజ్ స్టేజ్ లో కూడా చాలా మంది ఆడవాళ్ళు ఉంటారు. మరి ఈ సమస్యలు అన్నింటినీ తట్టుకోవాలంటే గనక మరి వీళ్ళ జీవనశైలి విధానంలో ఉదయం ఏం తీసుకుంటే బాగుంటుంది, అలాగే మధ్యాహ్నం సాయంత్రం ఏం తీసుకుంటే బాగుంటుందో చెప్తారా? సహజంగా గృహిణి అయ్యింది అంటే 25 ఈ రోజుల్లో 28 దాటి ఉంటుంది వయసు. ఇక ఆ వయసులో శారీరక కష్టం అంతగా లేనప్పుడు త్రిభుక్తం మంచిది కాదని ఏనాడో మన సాంప్రదాయంలో ఉంది. ద్విభుక్తే సదా భోగి, త్రిభుక్తే సదా రోగి. మూడు సార్లు తింటా కూడా రోగం అని మహానుభావులు ఎప్పుడూ మన ఆచారాల్లో పెట్టారు. ఇప్పుడు మా అమ్మమ్మను చూస్తే ఉదయం 10-11 భోజనం, సాయంకాలం 4-5 భోజనం, 104 ఎంతో బ్రతికారు. అంటే అంత కష్టపడే రోజుల్లోనే అలా 2 తింటే మనం చేసే పనులకి యంత్రాలు వాడుకుని అన్ని పనులు ఇంట్లో సమకూర్చుకునే దానికి కూడా 3 తినటం మంచిది కాదు. ద్విభుక్తం ఉత్తమం. బ్రేక్ఫాస్ట్ లంచ్ లేవు, బ్రంచ్ డైరెక్ట్గా వెళ్ళకి. అందుకని దీన్ని ఎలా తీసుకోవాలి అనేది నేను చెప్తానమ్మా. ముఖ్యంగా ఉదయం పూట స్త్రీలు మొదటిసారి నీళ్లు తాగి దొడ్లోకి వెళతారు. వీళ్ళు కాస్త అందరి వల్ల 7-8 లేట్గా లేవరు, పొద్దునే లెగుస్తారు. అది మంచి అలవాటు వెళ్ళి అది కొనసాగించండి. లీటర్ లీటర్ పావు నీళ్లు తాగి మల విసర్జన అయిన తర్వాత వెంటనే పనిలోకి వెళ్ళిపోవాలి. పాప మాటలు పొద్దుపూట వ్యాయామాలు చేయడానికి చాలా మందికి కుదరదు, కుదిరితే ఇక్కడ మంచిది. కొన్ని ముఖ్యంగా మెడ నొప్పులు, నడు నొప్పి, డిస్క్ ప్రాబ్లం, సయాటిక్ పెయిన్, లోవర్ బ్యాక్ పెయిన్ ఇట్లాంటివి రాకుండా డెలివరీ అయ్యాక వచ్చిన బొజ్జ తగ్గడానికి పర్టికులర్గా ఈ మెడ నొప్పుల కీటికి 3-4 పొట్ట తగ్గడానికి 3-4 ఇట్లా 1/2 hour 40 minutes చేసుకున్నా సరిపోతుంది. అది అయిన తర్వాత పనిలోకి వెళ్ళమంట. పనిలోకి వెళ్ళాక మళ్ళీ ఇది కుదరదు. ఇప్పుడు ఉదయం కుదరకపోతే సాయంకాలం 4-5 చేసుకోవచ్చు. వ్యాయామ విషయంలో ఇది మాత్రం అరవద్దు. ఇక 2వ నీళ్ళు అనేది వీళ్ళు ఎప్పుడు సహజంగా త్రాగరు, యూరిన్ వస్తుందని. వీళ్ళు బయటకు వెళ్ళట్లేదు కదా, ఇంట్లో ఉంటున్నారు కాబట్టి మీరు 8-9 మళ్ళీ 2వ త్రాగండి. అప్పుడు దాకా కాఫీలు టీలు జోలికి వెళ్ళకండి అమ్మా. ఏదో కాశీ వెళితే ఏదో ఒకటి వదిలేస్తారు కదా, మీ ఇల్లే కాశీ అనుకోండి, కాఫీలు వదిలేయండి. అట్లాంటి తాకకుండా ప్రొద్దున ఏమి ఆహారం లేకుండా 2 నీళ్లు తాగి 2వ మల విసర్జన చేయండి. ఇది చాలా చాలా మంచి అలవాటు. 9:30-10 అప్పుడు దాకా కడుపు ఖాళీగా ఉంచడం వీళ్ళకి ఉత్తమం. 9:30-10 మొదటిసారి వెజిటబుల్ జ్యూస్ తాగండి. ఈలో పనులు చక్కచక్క చేసుకోండి. ఏమీ తినకుండా పని చేసుకుంటే మీకు కొవ్వు కరుగుతుంది, చాలా యాక్టివ్గానే ఉంటారు. బాడీ రిపేర్ క్లీనింగ్ 9:30-10 చేసుకుంటూ మిమ్మల్ని జబ్బులు బారిన పడకుండా రక్షిస్తూ ఉంటుంది. దీన్ని బ్రేక్ చేయొద్దు అంటున్నాను, ఇంట్లో ఉంటున్నారు కాబట్టి. 10 ఒక గ్లాస్ వెజిటబుల్ జ్యూస్ తాగేసేసేయండి, 250-300 ml. ఇక 11 అట్లా 2 పెట్టుకుని 2 ఒక ఆకుకూర కంపల్సరీ ప్రతిరోజు మీరు ఇంట్లో వండాలి అందరి కోసం. పప్పు ఇంకొక వెజిటబుల్ కర్రీ చేసుకుని మనం చూపించినట్టు వండుకుంటే చాలా జబ్బులు లేకుండా ఉంటాయి. ముందు అందరికి పెట్టపోయినా ముందు మీరు తినండి, లేదు అంటే ఇట్లా వండి పైన తాలింపు పెట్టింత ఉప్పు చల్లండి. ఎంత తగ్గిస్తే అంత మంచిది. కూరలు సక భాగం అంటే 1/2 kg దగ్గర ఉండాలి. 2 మీరు కనుక లావుగా ఉంటే రైస్ అస్సలు తినొద్దు, పుల్కా పెట్టుకుని కూరలు ఎక్కువ తినేయండి, పెరుగేసుకొని సరిపోతుంది. కొంచెం సన్నగా ఉన్నాను, నేను చేసే పనికి నేను అసలు బరువు పెరగకుండా అంత కష్టపడుతున్నానంటే అంత ముద్ద అన్నం పెట్టుకుని పెరిగేసుకో. ఇట్లా మార్నింగ్ టైం పెట్టుకుంటే చాలా మంచిదమ్మా. మరి డాక్టర్ గారు, విభుక్తం అని చెప్పారు కాబట్టి ఉదయం ఆహారం చెప్పారు, మరి సాయంత్రం ఆహారం ఏంటో చెప్తారా? ఇక ఈవినింగ్ ఎప్పుడన్నా స్త్రీలు కూడా కంపల్సరీ పిల్లలకి జ్యూసులు భర్తలకు ఇస్తారు కానీ డబ్బులు అయిపోతే నేను తాగరండి. చాలా మంది పొదుపు చేస్తారు. మీ ఆరోగ్యం ముఖ్యం, వాళ్ళకి ఇవ్వటం కంటే ఫస్ట్ మీరు తాగాలి, ఇది గుర్తుపెట్టుకోవాలి. కాస్త అందుబాటులో ఉంటే చెరుకు రసం లేకపోతే చిన్న గ్లాసుడు కమలా జ్యూసో బత్తాయి జ్యూసో జ్యూస్ తాగితే మంచిదండి. 4 5-6 ఎర్లీగా డిన్నర్, 2 ఇక్కడ. నేను ఉడికిన ఆహారమే తింటాను, నాకు పళ్ళు అసలు ఏమి గింజలు ఇష్టం ఉండదంటే చక్కగా మళ్ళీ 2 కూరలు పెట్టుకుని సాయంకాలంకి అన్నం వద్దు, మధ్యాహ్నం కావాలంటే అంత పెరిగి అన్నం పెట్టుకోవచ్చు మీ కష్టాన్ని బట్టి. దీనికంటే ఉత్తమం ఇంకొంచెం మారాలండి, నన్ను హెల్తీగా ఉండాలి, ఇమ్యూనిటీ బాగా పెరగాలి, జబ్బులు అసలు రాకూడదు, నేను ఎక్కువ కాలం బ్రతకాలి, అవయవాలన్నీ చాలా ఎనర్జెటిక్ యాక్టివ్గా ముసలైనా కానీ ఎంగానే ఉండాలనుకుంటే మీ అందం ఆకర్షణగా అంతా బాగుండాలంటే ఫిజికల్ ఫిట్గా డిన్నర్ చక్కగా స్ప్రౌట్స్ 5-6
మూడు రకాల మొలకలు కాస్త అంత కొబ్బరి తురుము ఇట్లాంటివి కలుపుకొని కావాలంటే అన్ని పప్పులు డ్రై నట్స్ ఏమన్నా కొద్దిగా నానబెట్టుకుని వేసుకుని తిని ఖర్జూరాలు తిని పళ్ళు తినేసి ఓకే బెస్ట్ డిన్నర్ ఇది. ఓకే ఆదివారం వస్తుందే చక్కగా సాయంకాలం విత్తనాలు పప్పులు మానేసి మీ పిల్లలతో పాటు బయటికి వెళ్తారు భర్తతో పాటు ఏమన్నా ఎంజాయ్ చేయండి తప్పలేదు. కానీ ఏది తిన్నా ద్విభక్తమైన నియమం పెట్టుకుంటే మాత్రం మీలో అద్భుతాలు జరుగుతాయి. రెండు మూడు నెలలు గడిచిందంటే ఇక లైఫ్లో మీరు వదలరు. పుట్టాక ఇంత గొప్ప టెక్నిక్ ఎందుకు తెలియలేదా, మన తాతల ముత్తాతలు ఇంత బాగా ఆచరిస్తే మనం ఎందుకు మిస్ అయ్యామా అని ఫీల్ అవుతారు. కాబట్టి మేమిచ్చే మంచి ఆహారపు అలవాట్ల నియమాలని మీరు ఆచరించండి. మీ అందరికీ బాగా ఆచరించి ఆరోగ్యంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ మరి మంచి ఫలితాలు పొందాలని మనసారా కోరుకుంటున్నాను. విన్నారు కదండి, మన గృహిణులు ఆరోగ్యంగా ఉంటే మనందరం ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి వాళ్ళు ఆరోగ్యాన్ని పట్ల ఎలాంటి శ్రద్ధ వహించాలి, వాళ్ళ జీవనశైలి విధానాలు ఎలా ఉండాలో డాక్టర్ గారు చెప్పారు. కాబట్టి ఈ పద్ధతిని ఫాలో అయ్యి మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండండి. డాక్టర్ గారు, మరి బచ్చల కూర అనేది ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తూ ఉంటారు, మరి బచ్చల కూరతో వడను తయారు చేసుకునే విధానం ఏంటో ఈ రోజు మన సూపర్ ఫుడ్ లో రెసిపీ చూపిస్తారా? పాలకంటే దగ్గర దగ్గర 4 రెట్లు కాల్షియం ఎక్కువ నాకు బచ్చలకు. మరి కాల్షియం వడనొచ్చు, అనేక విటమిన్స్ మినరల్స్ ఉంటాయి. ఇది పల్లెటూళ్ళల్లో కానీ మీకు ఇంట్లో ఎక్కడన్నా మేడ మీద కానీ పండించుకునేటప్పుడు కుండీల్లో తీగ పెట్టి కాస్త అట్ట వదిలేస్తే గ్రిల్లుకో పాకే చక్కగా ఆకులు గిల్లుకుంటుంటే మళ్ళీ చిగురిస్తుంది, సంవత్సరం పొడుగునా మీకు సేవలు అందిస్తూ ఉంటుంది. ఇట్లాంటి ఆకులను కూడా మీరు ఆరోగ్యకరంగా లోపలికి పంపించడానికి వడల రూపంలో పెట్టేస్తే వెళ్ళిపోతుందని మనం పెడతాం. అందుకని కాల్షియం రిచ్ బచ్చలి వడలు చూడండి. బచ్చలి వడ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బచ్చలాకు 1 కప్, నానపెట్టిన బియ్యం 1/2 కప్, కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్స్, పుట్నాల పప్పు పొడి 2 టేబుల్ స్పూన్స్, పెరుగు 2 టేబుల్ స్పూన్స్, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, లెమన్ జ్యూస్ 1 టేబుల్ స్పూన్, మేగడ 1 టేబుల్ స్పూన్, పసుపు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ముందుగా మనం తీసుకున్న బచ్చలి ఆకుని కాడలు తీసేసి లేత ఆకుల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న బచ్చలి ఆకుని పక్కన పెట్టుకున్నాం. గంటసేపు నీళ్ళలో నానపెట్టిన తెల్లటి బియ్యాన్ని మిక్సీ జార్లో వేసేసి అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు 2, పచ్చి కొబ్బరి తురుము, ఈ గ్రైండ్ అవటానికి 1 గరిటె పెరిగేసి వీటన్నిటినీ గ్రైండ్ చేస్తాం. అలా గ్రైండ్ చేసిన బియ్య పిండిని 1 బౌల్లో తీసుకుని అందులో పుట్నాల పప్పు పొడి, కొద్దిగా పసుపు, కొత్తిమీర, నిమ్మరసం కూడా వేసి మనం కట్ చేసుకున్న బచ్చలి ఆకు తురుముని ఈ బౌల్లో వేసేసి ఒక వడల పిండి ఆ రకంగా కలుపుకోవాలి. ఒక వడల పిండి సిద్ధమైంది. ఇక నాన్ స్టిక్ గ్రిల్ ఒకటి తీసుకుని సిమ్లో పెట్టేసి దానికి మేగడట్లా రాసేసి పైన మనకు కావలసినట్టు చిన్న సైజు వడల రూపంలో ఈ పిండిని అట్లా వేసేసి సన్న సెక్క మీద మెల్లగా కాల్చుకోవాలి. పాన్ లేకుండా వడలు తినాలనుకున్నప్పుడు ఈ రకంగా కాల్చుకుంటే టేస్ట్కి టేస్ట్, ఆరోగ్యానికి హాని ఉండదన్నమాట. ఒకవైపు కాలిన తర్వాత కలర్ ఆ రకంగా వస్తుంది. తర్వాత రెండో వైపు కూడా తిరిగేసి కొద్దిగా మేగడ దానికి రాసి మళ్ళీ రెండు వైపులు అట్లా కాల్చుకుంటే మంచిగా రోస్ట్ అవుతాయి. ఎన్ని వడలు ఇట్లా తీసుకున్నా అసలు ఇబ్బంది ఉండదు. కాబట్టి ఆకుకూరలను కూడా ఇట్లా స్నాక్స్ రూపంలో వాడుకునే ఆరోగ్యకరమైన సాంప్రదాయం మనం అలవాటు చేసుకుంటే మంచిది. చూసారు కదండి, బచ్చలాకుతో వడను తయారు చేసుకునే విధానం ఏంటో. మరి మీరు కూడా ఈ రెసిపీని ఈరోజు మీ ఇంట్లో ప్రయత్నించండి. బచ్చలాకలో ఉన్న పోషక విలువలు అన్నీ కూడా పోకుండా వండుకోవాలంటే ఈ రెసిపీ ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి ఇలాంటి మరెన్నో రెసిపీస్ని సరికొత్త విధానంలో ప్రకృతి పరంగా చేసుకునే విధానం తెలుసుకోవాలనుకుంటే Z5 యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో చూడండి. మరి ఈరోజు గృహిణుల జీవనశైలి విధానం గురించి చెప్పుకున్నాం. కాబట్టి గృహిణులందరూ ఎక్కువగా ఎదుర్కొనే సమస్యే వాళ్ళ స్తనాలు సాగ్ అయిపోవడం, అంటే బ్రెస్ట్స్ అనేవి జారిపోతూ ఉంటాయి. మరి ఇవి టైట్గా ఉండాలన్నా, ఆకృతి బాగుండాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా కూడా యోగాసనాలు ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి ఆ యోగాసనాలు ఏంటో డాక్టర్ గారిని అడిగేద్దాం. డాక్టర్ గారు, పిల్లలకి పాలు ఇవ్వడం వల్ల కానీ లేదంటే వయసు పెరగడం వల్ల కానీ చాలామందికి స్తనాలు జారిపోతూ ఉంటాయి. మరి అవి టైట్గా ఉండి ఆరోగ్యంగా ఉండాలంటే గనక ఏ యోగాసనాలు పనిచేస్తాయో చెప్తారా? పూర్వం రోజుల్లో కాస్త ఎక్కువ సంవత్సరాలు మీరన్నట్టు రోజుల్లో స్త్రీలకు ఆశించిన విధంగా ఉండేవి. అవును, ఎందుకంటే వాళ్ళు ఏ పని చేసినా రెక్కల కష్టంతో చేసేవారు. అలా రెక్కలు కదిలినప్పుడల్లా ఈ బ్రెస్ట్ భాగంలో ఉండే మజిల్స్ కూడా ఆ బ్రెస్ట్ని గట్టిగా పట్టి సాగనివ్వకుండా హోల్డ్ చేస్తాయి. ఎప్పుడైతే వ్యాయామాలు చేయమో, ఏదో కేవలం వేళ్ళు మాత్రమే కదుపుతున్నామో, ఆ మజిల్స్ వీక్ అవుతాయి. వీక్ అయినప్పుడు సాగిపోతాయి. అందుకని వీటికి కొన్ని
ఈ రొమ్ము భాగంలో ఉండే కండరాల్ని గట్టిగా పట్టుంచే విధముగా బలపడే విధముగా చేసే కొన్ని ఆసనాలు ఇక్కడ చూపిస్తున్నాం. ఇవి ఎక్కువగా స్త్రీలు కోరుకుంటారు కాబట్టి ఈరోజు స్పెషల్గా దానికోసం ఉపయోగపడే ముఖ్యమైన ఈ రెండు చూడండి. ముందుగా అర్ధచంద్రాసన్, రెండు పద్ధతులను ఇక్కడ చూపిస్తాం. స్ట్రైట్గా నుంచుకుని నమస్కారం ముద్ర పెట్టి గాలిని దీర్ఘంగా రెండు ముక్క రంధ్రాల ద్వారా పీల్చుకుంటూ రెండు చేతుల్ని పైకట్ల లేపి మెడని నడుముని వెనక్కి విరుస్తూ ఎంతవరకు మనం అట్లా బెండ్ అవ్వటానికి అవకాశం ఉందో అంతవరకు ఆ రకంగా బెండ్ అయ్యే విధంగా ప్రయత్నం చేసి అదే భంగిమలో కదపకుండా ఎక్కువసేపు మనం అట్లా ఉండాలి. ఒక హాఫ్ మినిట్ నుంచి 1 మినిట్ అట్లాగే ఉంటే రొమ్ము భాగాల్లో కండరాలు బలపడి సాగిన దాన్ని కొంచెం బిగింపు చేయటానికి చక్కగా ఉపయోగపడుతుంది. సులభమైన పద్ధతి ఇప్పుడు చూపిస్తాం. స్ట్రైట్గా నుంచున్న తర్వాత రెండు అరిచేతుల్ని నడుము దిగువ భాగంలో అట్లా పెట్టేస్తాం. నడుముని మెడని అట్లా వెనక్కి విరుస్తూ చేతుల సపోర్ట్ నడుము మీద ఉంటుంది కాబట్టి మనం పడిపోకుండా బ్యాలెన్స్ అవ్వటానికి ఇది బాగుంటుంది. అదే భంగిమలో కదపకుండా ఒక నిమిషం సేపట్లా ఉండగలిగితే మంచి ఫలితం వస్తుంది. మెల్లగా తీసేసి విశ్రాంతి స్థితి. జారిన రొమ్ము భాగాన్ని బిగిసేటట్టు చేయటానికి ఉపయోగపడే రెండో ఆసనాన్ని ఇప్పుడు చూస్తున్నాం. ఉష్ట్రాసన్. ముందుగా వజ్రాసనంలో మనం అట్లా కూర్చోవాలి. ఆ తర్వాత మోకాళ్ళ మీద మనం అట్లా నుంచుని కుడి చేతిని పైకి లేపి కుడి చేత్తో కుడి పాదాన్ని పట్టుకుంటాం, ఎడమ చేత్తో ఎడమ పాదాన్ని అట్లా పట్టుకుంటాం. నడుముని మెడని అట్లా విరుస్తాం. ఇప్పుడు చేతులు మడం భాగంలో పట్టుకుని సపోర్ట్ ఉంది కాబట్టి పడిపోకుండా ఉంటాం. ఇలా ఉష్ట్రాసన చేయగలిగితే రొమ్ము భాగాలకి చాలా మంచిది అన్నమాట. ఇక ఉండలేనప్పుడు మెల్లగా ఉష్ట్రాసన్ని తీసేస్తాం. ఈ రెండు ఆసనాలు రొమ్ము భాగాల్లో ఉండే కండరాలు గట్టిగా బిగుతుగా ఉండటానికి, లూజ్ అయి సాగనివ్వకుండా ఉంచడానికి బాగా ఉపయోగపడతాయి కాబట్టి స్త్రీలు ప్రయత్నం చేయగలిగితే మంచిది. ఇట్లా చేసినప్పుడు ఆ రొమ్ము భాగంలో ఉండే కండరాలకి చాలా బాగా స్ట్రెచ్ అయ్యేటట్టు చేస్తాయి అన్నమాట. వీటిని చేయటం వల్ల ఆడవారికి వచ్చే నడునొప్పి మెడనొప్పి కూడా పోతుంది. అందుకని ఇటు ఫలితం అటు ఫలితం, దానికోసం చేస్తే ఇది లాభం, దీనికోసం చేసిన అది లాభం. చూసారు కదండి, ఆడవాళ్ళ ఆరోగ్యంతో పాటు వాళ్ళు తీసుకునే ఆహారంతో పాటు చేయాల్సిన ఆసనాలు కూడా చక్కగా ఉంటూ ఉంటాయి. మరి అందుకే యోగాని వాళ్ళ ఆరోగ్యం కోసం ఉపయోగించుకుని మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. డాక్టర్ గారు, మన ప్రేక్షకులందరికీ ఎప్పటికప్పుడు ఆరోగ్యంతో పాటు అందం కూడా అందించాలనే ఉద్దేశంతో ప్రకృతి పరంగా అందాన్ని కాపాడుకునే చిట్కాలు చెప్తూ ఉంటారు. మరి ఈ రోజు చిట్కా ఏంటో చెప్తారా? మరి స్త్రీల అందం అంతా కూడా జుట్టును బట్టి ఆధారపడి ఉంటుంది. సహజంగా మగవారికి పట్టతలు వస్తుంది కానీ ఆడవారికి రాదు. కొన్ని హార్మోన్స్ వాళ్ళకి అది రాకుండా రక్షిస్తూ ఉంటాయి. కానీ స్త్రీలకు జుట్టు పలచబడితే అస్సలు బాగోరు, పాపం చాలా బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఆ జుట్టు గ్రోత్ బాగుండాలి, ఊడిన దాని ప్లేస్లో మళ్ళీ కొత్త వెంట్రుకలు మంచిగా రావాలి అంటే కూడా అల్లాన్ని మంచి క్వాలిటీ తెచ్చుకుని గ్రైండ్ చేసి రసం తీసుకోండి 1 to 2 spoons. దానికి కొబ్బరి నూనె కలపండి. ఓకే, ఇది సగం అది సగం సమాన పాళల్లో కలిపి మాడు భాగానికి ఆ స్కాల్ప్కి చక్కగా పట్టించి 10 నిమిషాలు మర్దనం చేసుకోండి. ఆ జుట్టు కుదుళ్ళకి ఈ అల్లము, అందులో ఉండే జింజర్ ఆయిల్స్ అనే కెమికల్స్, మంచి మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవన్నీ హెయిర్ రూట్స్లో ఆ ఫ్రీ రాడికల్ డ్యామేజ్ని అరికట్టి ఆ హెయిర్ రూట్స్కి బ్లడ్ సప్లై బాగా పెరిగేటట్టు చేసి గ్రోత్కి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, అందుకని అల్లము రసము కొబ్బరి నూనె కాంబినేషన్లు అట్లా చేసి 1 గంట 1.5 గంటలు అట్టు పెట్టుకుని తల స్నానం చేసేసేయచ్చు అన్నమాట. ఇట్లా వారానికి 1 లేదా 2 మీరు చేసుకుంటే కూడా హెయిర్ గ్రోత్ బాగుంటుంది, తలలో కూడా ఇన్ఫ్లమేషన్స్ రాకుండా రక్షించడానికి, దురదలు తగ్గించడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే, ఈ రకంగా వాడుకోగలిగితే స్త్రీలకు చాలా మంచిది. విన్నారు కదండి, జుట్టు చక్కగా ఒత్తుగా ఎదగాలంటే కనుక డాక్టర్ గారు చెప్పిన ఈ అందమైన చిట్కాని తప్పనిసరిగా మనందం కోసం మనందరూ ఉపయోగించుకోవాలి. డాక్టర్ గారు, ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా గృహిణులకి చక్కగా వాళ్ళు పాటించాల్సిన ఆరోగ్య సూత్రాలు ఏంటి, వాళ్ళ జీవనశైలి విధానం ఎలా ఉంటే బాగుంటుందో చెప్పారు. మరి వాళ్ళు చూసిన ఆడవాళ్ళంతా కూడా ఈ రోజు నుంచి ఇలా ఉంటే బాగుంటుంది అన్న సంకల్పంతో ఉంటారని నేను అనుకుంటున్నాను. మా అందరికీ ఇంత అవగాహన అందించినందుకు ధన్యవాదాలు డాక్టర్ గారు. ధన్యవాదాలమ్మా. చూసారు కదండి, ఎంతో ఆరోగ్యపరితంగా సాగిపోయిన మన ఎపిసోడ్ని మరిన్ని విశేషాలతో రేపటి ఎపిసోడ్లో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం.